రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. మెదక్ జిల్లా రామాయంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గత 7 నెలలుగా తమకు జీతాలు రావడం లేదంటూ సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ రజనీకి సమర్పించారు. తమకు బకాయి పడిన పెండింగ్ వేతనాలని వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ నెల చివరి నాటికి పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించకుంటే పంచాయతీ కార్మికులు విధులకి హాజరు కారని హెచ్చరించారు. జిల్లా ఉపాధ్యక్షురాలు బాలమణి, మెదక్ జిల్లా రామేంపేట మండలంలో గ్రామ పంచాయతీ వర్కర్స్కు ఒక్కొక్క గ్రామంలో 7 నెలల నుంచి కూడా పెండింగ్లో వేతనాలున్నాయి. వేతనాలే కాదు, పనిముట్లు కూడా సరిగా లేని పరిస్థితిలో గ్రామాలలో ఉంది. ఇంత గతంలో సర్పంచులున్న పీరియడ్లో కూడా మరి జీతాలు ఇవ్వని పరిస్థితిలో ఉంది ఈ గవర్నమెంట్. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వెంటనే ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తానని చెప్పిండు. మరి ఆ పరిష్కారానికి పరిష్కారమే పోతుంది తప్ప, ఇప్పటి వరకు ఈ మురికి పొద్దున లేస్తే వాళ్ళు 5 గంటలకు లేచిరంటే మరి బజార్లు ఊడ్చి మోలు తీసి మురికి చెత్త ఎత్తిపోసేటోళ్లను పట్టించుకోకపోతే మరి ఇంకా ఎవరిని పట్టించుకుంటుందని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. అట్లనే ఈ గ్రామ పంచాయతీ వర్కర్లకు ప్రతి వస్తువు కూడా ఇవ్వాలి. ప్రతిదీ ఇస్తేనే వాళ్ళు పనిచేయగలుగుతారు. వాళ్ళ ఆరోగ్యాలు కూడా చాలా దెబ్బతింటున్నాయి. మరి మాస్కులు లేవు, బ్లౌజులు లేవు, శానిటేషన్ ఏది కూడా లేదు, షీపులు లేవు. మరి మోరి తీయమని చెప్పి ఒక పక్క సెక్రటరీలు ఇబ్బంది పెడతారు. మరి ఏవి లేకుండా వాళ్ళు ఇండ్లకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళు ఎట్లా పనిచేస్తారని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాము. అట్లనే ఈ నెలలో లాస్ట్ వరకు గనక జీతాలు గనక ఏ పెండింగ్లు ఉన్నాయి మొత్తం వేస్తేనే మరి మేము వీళ్ళు పని చేస్తారు, లేదంటే పని బంద్ పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అట్లనే ఈ గ్రామ పంచాయతీకే కాదు, డైరెక్ట్ గవర్నమెంట్ నుండే వాళ్ళకి జీతాలు ఇవ్వాలని చెప్పి మేము సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.